హనుమాన్ జయంతి సందర్భంగా నార్త్ జోన్ లో ఉన్నటువంటి తాడ్బాన్ హనుమాన్ టెంపుల్ వద్ద పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశాము. అదే విధంగా మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ తో మొత్తం రూట్ అంతా కూడా ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేశాము. అందరూ భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుని జయంతిని సెలబ్రేట్ చేసుకునే విధంగా కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి ఎన్నో విషయాలు వి హావ్ టేకెన్ కేర్ ఆఫ్ అండ్ వి ఆర్ హోపింగ్ అంతా మంచిగా జరుగుతుందని ఆశిస్తూ కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాము. థాంక్యూ. ఎన్ని గంటల వరకు కంప్లీట్? ఎన్ని గంటల స్టార్ట్ అవుతుంది? ఎన్ని గంటల వరకు ఎండ్ అవుతుంది? ఆల్రెడీ స్టార్ట్ అయింది ర్యాలీ మన ఏరియాలో. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఐ థింక్ ఇట్ హస్ స్టార్టెడ్ అబౌట్ హాఫ్ అన్ అవర్ అగో, అరౌండ్ 11:30 స్టార్ట్ అయింది. విఆర్ ఎక్స్పెక్టింగ్ మన జోన్లోకి ఒక 2-3 గంటల లోపల వచ్చేస్తుంది. ఈవినింగ్ కల్లా ప్రశాంతంగా ర్యాలీ ముగిసే అవకాశం ఉందని భావిస్తున్నాం. తగినంత మంది ఉన్నారు మనకి, ఎక్కడ కూడా భద్రత ఏర్పాట్లలో లోపాలు లేవు. సో అందరూ ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించుకోవచ్చు. అండ్ ఆల్సో అందరూ అంటే పర్మిషన్ ఉన్నవాళ్ళు అండ్ ప్రజలు కూడా చాలా సౌకర్యంగా దర్శనం చేసుకోవచ్చు. హనుమాన్ టెంపుల్ దగ్గర ఈరోజు ప్రజల గురించి, ఎండాకాలం బాగుంది కాబట్టి బటర్ మిల్క్ వాటర్ ప్యాకెట్స్ భక్తులకు ఇవ్వడం పడుతుంది. ద ఉమెన్ ఫౌండేషన్ తరపుగా బటర్ మిల్క్ అండ్ వాటర్ ప్యాకెట్స్ పంచడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి బాగా ఎండలు బాగున్నాయి కాబట్టి ఎండలకు తిరగొద్దు జనాలు, తిరిగినా కానీ వాటర్ బటర్ మిల్క్ లాంటివి తీసుకోవాలి అని తీసుకొని జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాము. క్యాప్ పెట్టుకోవాలి, చిన్నపిల్లలను జాగ్రత్త చూసుకోవాలి పిల్లలని. మనం లేదన్నా కానీ రోజు కనీసం ఒక 5 లీటర్స్ వాటర్ అయినా తాగాలి డైలీ.